అందరికి నమస్కారం. గత 2 నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి వలన మన రాష్ట్రంలో పేద కుటుంబీకులు, మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో ప్రభుత్వం మనకి తెలియకుండానే మన జేబులోంచి డబ్బులు కొట్టేసే కార్యాచరణ ప్రారంభించింది. అదేంటంటే విద్యుత్ బిల్లుల మీద అధిక ఛార్జీలు వసూలు చేయడం. మనకి ప్రతి నెల కూడా ఇంటికి బిల్లు రావాలి, అలాంటిది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పి ఇంటికి పర్టికులర్ సిబ్బంది రాకపోవడం వల్ల బిల్లులు మనకు అందజేయలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెప్తున్నారు. ఈయన మద్యం షాపు ఓపెన్ చేయడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదంట, లైన్ నిలబడొచ్చంట. ఏ రకంగా ఆలోచిస్తుంది ప్రభుత్వం? మీరు ఆలోచించండి. మనకి ప్రతి నెల వచ్చే బిల్లు కొన్ని యూనిట్లు వాడకం మీద వస్తుంది. ఈ రెండు నెలలకి వచ్చే బిల్లు ఎక్కువ యూనిట్ల మోతాదం మీద మనం వాడతాం. 2 నెలలు కలుపుకుంటే ఎక్కువ యూనిట్లు చూపిస్తుంది. ఎక్కువ యూనిట్లు వచ్చేసరికి మనకి స్లాబ్ రేటు మారిపోతుంది. సో ఈ 2 నెలలకు సంబంధించిన బిల్లులు తీసి ఇంటి యజమానులకు ఇస్తున్నారు. ఏ రకంగా పేదవాడు ప్రతి నెల కట్టుకునే 200 కానీ 300 కానీ బిల్లు ఈసారికి 1000 రూపాయలు ఏ రకంగా కట్టగలడు? దాదాపు 130 లక్షల హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, దాదాపు లెక్కలు వేసుకునేసరికి 500 కోట్లకు సంబంధించిన స్కామ్ ఇది. మనకి తెలియకుండానే మన జేబులోంచి డబ్బులు లాక్కెళ్ళిపోతుందని మీరు అందరం నిశ్చితంగా పరిశీలించండి ఈ విషయం. ఈ అంశం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే ఉన్న కష్టాల్లో ఉన్నారు చాలా పేదలు, కూలి పనులు లేక డైలీ వేజెస్ అందక చాలా ఇబ్బందులు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు వేలకు వేలు బిల్లులు కట్టాలంటే వాళ్ళ వల్ల కాదు, లాభం మీదే, లాభం ప్రభుత్వంది. ప్రభుత్వం పంపించి బిల్లు తీయించుకోగలగాలి. ప్రభుత్వం తీయించుకోలేదు. అది ఏ రకంగా మీరు పేదల మీద మీరు భారం మోపుదాం అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. మీరు నిజంగా ప్రజలకు మంచి చేయగలిగితే బిల్లులు మాఫీ చేయండి. మీరు 2 నెలల బిల్లులు మాఫీ చేయండి, ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చి కడతారు? మీరు 2 నెలల బిల్లులు ఒకేసారి తెచ్చి ఒకదాంట్లో క్లబ్ చేసి స్లాబ్ రేట్ పెద్దది పెంచేసి మీరు బిల్లులు బయటకు రిలీజ్ చేస్తే ఏ రకంగా కడతారు వాళ్ళు? దయచేసి ఈ నిర్ణయాన్ని ఎలక్ట్రిసిటీ అధికారులు నిశ్చితంగా పరిశీలించి ప్రజలకు తగిన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా తప్పు పద్ధతి. పేదవాడు ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలడు? ఒకసారి ఆలోచించండి. 1 కి 10 సార్లు ఆలోచించాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. జై జనసేన, జై హింద్.